హలో అండి ఆ హాల్ టైమ్ రిసైప్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో మ్యాంగో సుజీ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మిక్సీ జార్లోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఒకటిన్నర కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి దీన్ని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి దీనిలో అదే కప్పుతో అరకప్పు పెరుగు కప్పు నూనె వేసుకోవాలి స్మెల్ లేకుండా ఉండే సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి తీసుకోవాలి ఆయిల్ ప్లేస్లో వెన్న కానీ నెయ్యి కానీ తీసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి అన్నీ బాగా కలిసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పంచదార మీ టేస్ట్ని బట్టి కొద్దిగా తక్కువ తక్కువగాని తీసుకోవచ్చు పది నిమిషాల తర్వాత మూత తీసి దీనిలో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అర స్పూన్ బేకింగ్ సోడా పండిన మామిడి పండ్ల ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసిన అరకప్పు మ్యాంగో ప్యూరీ కప్పు పాలు వేసి బాగా కలుపుకోవాలి ఎస్సెన్స్ వేసుకోవడం మర్చిపోయానండి దీనిలోనే హాఫ్ స్పూన్ మ్యాంగో ఎస్సెన్స్ వేసుకోవాలి లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ ఎస్సెన్స్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే కనుక కేక్ బాగా ప్లఫీగా వస్తుంది దీన్ని పక్కన పెట్టుకొని ఒక చిన్న బౌల్లో పావు కప్పు టూటీ ఫ్రూటీ తీసుకోవాలి దీనిలో ఒక స్పూన్ మైదా వేసుకోవాలి ఇలా టూటీ ఫ్రూటీల్లో మైదా వేసి కలుపుకోవడం వల్ల మనం వీటిని కేక్లో కలిపినప్పుడు కేక్ అడుగుకు వెళ్ళిపోకుండా ఉంటాయి వీటిని ముందుగా కలిపించుకున్న కేక్ బ్యాటర్లోకి వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి కేక్ మౌల్డ్ను నెయ్యితో కానీ నూనెతో కానీ గ్రీజ్ చేసి పెట్టుకోవాలి దానిలో బటర్ పేపర్ను రౌండ్ షేప్లో కట్ చేసుకుని వేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే మైదాపిండితో డస్ట్ చేసుకోవచ్చు దీనిలో ముందుగా కలిపించుకున్న కేక్ బ్యాటర్ను వేసుకోవాలి దీన్ని రెండు మూడు సార్లు ట్యాప్ చేసి దీనిపైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఆప్షన్ అండి లేదంటే స్కిప్ చేయచ్చు అందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని దానిలో ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక స్టాండ్ పెట్టుకుని దాని మీద మూత పెట్టి ఐదు నిమిషాలు ప్రీహీట్ చేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా కేక్ బ్యాటర్ వేసి ఉంచుకున్న బౌల్ని దానిలో పెట్టుకొని మూత పెట్టాలి దాని లోటు మీడియం ఫ్లేమ్లో ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ బేక్ చేయాలి ఓవెన్లో అయితే కనుక ప్రీ హీటెడ్ ఓవెన్లో వన్ సిక్స్టీ డిగ్రీస్ సెల్సియస్ దగ్గర థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేయాలి నేను ఇక్కడ ఫార్టీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కేక్ రెడీ అయ్యింది టూత్పిక్ని గుచ్చినప్పుడు టూత్పిక్కి బ్యాటర్ ఏమీ వండుకోకుండా నీట్గా వస్తే కేక్ రెడీ అయిపోయినట్లే దీన్ని బయటకు తీసి పూర్తిగా చల్లారిన తర్వాత డిమాల్ట్ చేసుకోవాలి దీనిపైన బటర్ పేపర్ను తీసివేయాలి ఫ్లఫీగా ఉండే సుజీ మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి